వచ్చిందా అన్న. ఒరే గొడవ అవుతుందేమో, మనం వెళ్ళిపోదాం. పార్టీ మంచి వేడి మీద వస్తుంది, పండగ వస్తున్న జిందాకి చందా ఇవ్వండి రా. తీసేరా, షర్టు తీసావు కదూ, బనీన్ కూడా తీసేరా. అబ్దుల్ రారా గోవింద్. వద్దు చింత, ఆరా వద్దు. ఇదిగో ఇన్స్పెక్టర్, మా అన్న ఒక్కడికి వాయించేశాడయ్యా పీపి. ఏంటి వినగానే ఎక్కేసిందా బీపీ? అన్నకు పొద్దున్నే 3:30 అమీర్పేట మార్కెట్ లో ఒక కోడి మెడ తిప్పేశాడు. నువ్వు ఇప్పుడు ఏం చేస్తావంటే నైస్ గా వచ్చి క్లోజ్ చేసేయి. సరే, నేను చూసుకుంటాను. ఎవర్రా ఎవర్రా వాడు? ఆవేశపడదు, ఎవర్రా వాడు? అయ్యో చెప్తాను బావా, ముందు తలకూరు పెట్టు. ఇదిగో నన్ను విడిచి వెళ్ళిపోతున్నా. అయ్యో రై,
బండి బదలనరా ముందు తలకొర పెట్టు బండి బదలను కాని కాని మావా చెప్పరా ఎవడరా వాడు ఎవడు అడుగు ఆ దొంగన కొడుకే మావా మేడం 11th షూటింగ్ వెళ్తున్నారు 30th వరకు అక్కడే ఉంటారు రిటర్న్ ఫస్ట్ వీక్ లో వస్తారు హై మేనేజర్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నావు ఫైన్ సార్ మేడం ఉన్నారా ఉన్నారు సార్ ఎక్కడ ఉన్నారు మేడం మీద ఉన్నారు సార్ సార్ మేడం వచ్చిన తర్వాత నేను ఏదైనా కన్ఫర్మ్ చేయగలను ఓకే సార్ నువ్వా గుడ్ మార్నింగ్ మేడం రారా ఏంటి ఆడిటర్ రాలేదా చీఫ్ ఒక ఇంపార్టెంట్ పని ఉండి బాంబేకి వెళ్ళారు కిరణ్ మేడం ఫోన్ చేసి ఏదో పని ఉందని చెప్పారు అందుకే వచ్చాను అలాగా కూర్చో కూర్చో అవును టీ కాఫీ ఏమైనా తాగుతావా ఎందుకు ఇంట్లోంచి వచ్చేటప్పుడు తాగేసి వచ్చుంటావు కదా అవును ఇదివరకు అకౌంట్స్ చూసేటప్పుడు సూట్ కేసు బ్యాగు అన్ని తీసుకొచ్చేవాడివి ఇప్పుడు అవి కూడా లేవా మర్చిపోయావా అవునవును అది మంచిదే అయింది ఇప్పుడు భుజంకి స్టమక్ పెయిన్ అందుకని నువ్వు రేపు వస్తావా ఓకే మేడం రేపు నేను ఫోన్ చేసి వస్తాను కిరణ్ మేడం వచ్చేసావా మల్లిక పైన నా రూమ్ లో టేబుల్ మీద ఫైల్ పెట్టాను తీసుకురా ఓకే మేడం కూర్చో ఓకే మేడం జోరో క్రియేషన్స్ నుంచి అగ్రిమెంట్ కాపీ పంపించారు అందులో కొన్ని పాయింట్స్ కొత్తగా చేర్చారు అవి మాకు అర్థం కాలేదు కదమ్మా అవును అందుకనే ఫోన్ చేసి ఆడిటర్ని రమ్మన్నాను ఆయన నిన్ను పంపించారు సో ఫైల్ చూద్దామా జీవా ఇదే అగ్రిమెంట్ కాపీ ఇందులో మూడో పాయింట్ చదువు ఏంటమ్మా లేడీస్ క్లబ్ లో మీటింగ్ అన్నావు ఇంకా బయలుదేరలేదా లేట్ అవుతుంది లేదు ఫంక్షన్ పోస్ట్ పోన్ అయింది అందుకని నేను వెళ్ళలేదు మీరు అకౌంట్స్ చూడండి ఏంటి ప్లాన్ రివర్స్ అయిందా ప్లాన్ 1 రివర్స్ అయినా ప్లాన్ 2 ఉంది కదా వెయిట్ అండ్ సీ తాగడానికి ఏమైనా ఇచ్చావామా నేను అడిగానమ్మా అతని ఇంట్లో తీసుకుని వచ్చానని చెప్పాడు అతను వద్దనేస్తే మా ఇంటికి వచ్చిన వాళ్ళని మనమే కదా ట్రీట్ చేయాలి అలాగా మల్లిక మంచి నీళ్లు తీసుకురా అయ్యో అమ్మా మల్లిక గెట్ ది యాపిల్ జ్యూస్ బాగా కలిపావమ్మా చక్కెర గురించి అన్నా నీ పని కానీ మల్లికా ఏంటి ఫ్రిడ్జ్ లో పెట్టు నేను తర్వాత తాగుతాను లేదమ్మా ఇది మీకోసం స్పెషల్ గా కలిపింది నాకు వద్దమ్మా పర్వాలేదమ్మా తాగండి నాకు వద్దమ్మా పోనీ పోనీ దాన్ని తిట్టకు బుజ్జమ్మా అది కరెక్ట్ గానే చేసింది నువ్వు నీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుని అతన్ని త్వరగా ఇంటికి పంపించాయి హలో ఎవరు అలాగా ఓకే సార్ నేను చెప్తాను ఎవరు ఫోన్ చేసింది ప్రొడ్యూసర్ రమేష్ రెడ్డి గారు ఫోన్ చేశారు మీరున్నారని అడిగారు ఉన్నారని చెప్పాను వెంటనే వస్తున్నారని అన్నారు అయ్యో రమేష్ రెడ్డి గారా పెద్ద ప్రొడ్యూసర్ కదా మన ఇంటికి వస్తున్నారా అయ్యో వెంటనే డ్రెస్ చేంజ్ చేసుకొస్తాను ఓకేమా రెండే రెండు నిమిషాలు ఓకే అబ్బా ఈ వారం రోజులు నేనెంత కష్టపడ్డానో నీకు తెలుసా నువ్వు మాత్రమే కష్టపడ్డావా నేను కూడా నీకోసం ఒక ప్రెజెంట్ తీసుకొచ్చాను దేన్నైనా కాస్త తీసుకుంటావా ప్లీజ్ ఏంటి కిరణ్ నీకు తెలుసు కదా నేను ఎవరి దగ్గర ఏది తీసుకోనని అప్పుడు అయితే నేను ఎవరినోనా ప్లీజ్ కిరణ్ నన్ను అర్థం చేసుకో నీకు ఆత్మాభిమానం ఎక్కువే ఒప్పుకుంటాను బట్ ప్లీజ్ 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 నా కోసం ఓకే నీ కోసం తీసుకుంటాను
బట్ ఆన్ వన్ కండిషన్. నో అకౌంట్స్ బాయ్, నువ్వేం కండిషన్ పెట్టినా ఓకే. ఓకే, ముందుగా మనమిద్దరం కలిసి ఒక ఫోటో తీసుకుందావా? అయ్యో, కానీ దాన్ని ఎవరికి చూపించకూడదు. ఓకే ఓకే, కొంచెం దగ్గరికి రావా. ఎలా ఉంది?